రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన ఈ పేరు వెంటే చాలు ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా భావించిన వారంతా కూడా ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు ఈ వర్మ అంటూ ఆయన మీద సెటర్స్ వేస్తున్నారు వర్మకు సినిమా సెన్స్ పూర్తిగా పోయిందని కేవలం పబ్లిసిటీ పిచ్చి మాత్రమే పట్టుకుందని అందుకోసమే అడ్డమైన పనులు చేస్తున్నాడని చివరికి హీరోయిన్స్ కాళ్ళు కూడా నాకుతున్నాడని ఇది కేవలం వర్మలో తెలివితేటలు బాగా ముదిరిపోవడానికి గల లక్షణంగా చెప్పుకోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇంత క్రియేటివిటీ ఉన్న దర్శకుడు ఇలా మారిపోవడానికి కారణం ఏమైనా ప్రస్తుతం వర్మ లైన్లో లేడు కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ టైం గడిపేస్తున్నాడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం రాంగోపాల్ వర్మ పిచ్చి పనులను భరించలేని అతని భార్య రత్న అతని నుంచి విడాకులు తీసుకుని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయిందట వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉందట అయితే రత్నకు రాంగోపాల్ వర్మకు మధ్యలో ఎప్పుడు గొడవలు జరిగేవట అతని పనులను సహించలేని రత్న ఎన్నోసార్లు అరచి గొడవ పెట్టుకునేదట ఆమె ఎంత అరచినా కూడా రాంగోపాల్ వర్మ నుంచి ఎలాంటి స్పందన ఉండేది కాదట వర్మ నిశ్శబ్దంగానే ఉండేవాడట కుదిరినంత వరకు భరించవాడట లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడట కొన్నిసార్లు ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి ఇంటికి వచ్చినా కూడా ఆమెకు కనబడకుండా ఆ తర్వాత పారిపోయేవాడట అలా కొన్ని రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదట ఎక్కడ ఉన్నాడో అన్న విషయం కూడా ఇంటికి తెలియనిచ్చేవాడు కాదట అలా వారిద్దరి మధ్యలో దూరం పెరుగుతూ వచ్చిందట ఇక ఒక రోజైతే వర్మ ఇంటికి రాగానే రత్న ఏదో ఒక కారణంతో అతడిని నిరదీసిందట కానీ ఎప్పటిలాగే మౌనంగా ఉన్న వర్మను చూసి ఆమె కోపం పట్టలేకపోయిందట అదే కోపంలో అతడి చొక్కా కారును పట్టుకొని గట్టిగా ప్రశ్నించిందట అయినా కూడా ఆయన నిశ్శబ్దంగానే ఉండడంతో గోడకేసి బాధిందట కూడా ఇంత గొడవ జరుగుతుంటే వారి అరుపులు విన్న వర్మ తండ్రి అదే సమయానికి వారిని చూశాడట భర్తను కొడుతున్న రత్నను చూసి ఆయన మందలించాడట ఇలా భార్యాభర్తల మాటలు కాస్త చేతుల వరకు వెళ్ళాయిట అలా కొట్టుకోవడం ఎక్కువ రోజులు కొనసాగక ముందే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు ఇది రాంగోపాల్ వర్మ కథ అప్పటి నుండి అతను ఒంటరిగానే ఉంటుండు మరి అలా ఒంటరిగా ఉన్న వాడికి ఒంటరి ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఉంటాయా అందుకే రాంగోపాల్ వర్మ గురించి ఆలోచించిన మానేసి మన పని మనం చేసుకుందాం